తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలు వింటూ ఉంటే సత్యమేవ జయతే నినాద సాక్షిగా కింద మహాత్మా గాంధీ గారి ఆత్మ క్షోభించే విధంగా అన్ని సత్యదూరమైన మాటలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు అని మాట్లాడిన మాట వాస్తవా కాదా? ఈ రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మేమందరం కూడా చెప్పామని చెప్పని మళ్ళీ మోసం చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందాక నుంచి గోరంట్ల బుచ్చేరి చౌదరి గారి దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా సత్య దూరమే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పరు, మడమ తిప్పరు, దానికోసం పోరాటం సాగిస్తారు. మాట చెప్తే అడుగడుగున మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు విలువలు విశ్వసనీయత మాట్లాడుతూ ఉంటే చాలా అవమానకరంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఒక్క నిమిషం. ఇదే చంద్ర కూర్చోవచ్చనా కూర్చోవచ్చనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 నిమిషాలు టైం అడిగా అధ్యక్ష, 2 నిమిషాలు టైం అడిగా, 2 నిమిషాలు టైం అడిగా అధ్యక్ష. 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో, 2 నిమిషాలు అధ్యక్ష, 1000 రూపాయలు పెన్షన్ వచ్చే రోజుల్లో నేను అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ చేస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అబద్ధం, ఓట్ల కోసం చెప్తున్నారు, సాధ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే మా నెల్లూరులోనే 2000 పెన్షన్ చేశారు అధ్యక్ష. అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే, ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు గారి చేత చేయించారు అధ్యక్ష. మేము చెప్పాం 2000 పెన్షన్ ని 3000 దాకా పెంచుకుంటూ పోతామని చెప్పని, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం 200 పెంచాం. మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష, చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష. ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు అనేక అంశాల మీద పరిశోధనలు చేసినప్పుడు, ఆ పరిశోధనలు నచ్చినప్పుడు వాళ్ళకి డాక్టరేట్ బిరుదులుస్తాయి అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఏదైనా యూనివర్సిటీ సత్యదూరమైన మాటలు చెప్పే దాంట్లో, మోసాలు చేసే దాంట్లో, ప్రజల్ని వంచే దాంట్లో డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అధ్యక్ష, నారా చంద్రబాబు గారికి ఇవ్వాలి అధ్యక్ష. మోసం దగ, మోసం దగ అధ్యక్ష. 600 హామీలు ఇచ్చి మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారు, అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా, అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా, వాస్తవ రెడ్డి గారు, వాస్తవ అధ్యక్ష. వెన్నుపోట్లు దగ, మోసం వెన్నుపోట్లు దగ, మోసం డాక్టరేట్ ఎవరికైనా ఇవ్వాలంటే చెప్పండి అధ్యక్ష. ఇదే కూర్చున్నా ఇదే శాసనసభలో ఈ పక్క మేము కూర్చో ఉంటే ఆ పక్క నుంచి అచ్చయ్య నాయుడు గారు, ఉమామహేశ్వరరావు గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మా వైపు వేలు చూపించి మీ అంతు తెలుస్తా, మీ కథ తెలుస్తానంటే సభా సాంప్రదాయం అనుకున్నాం అధ్యక్ష. చిట్ట చివరగా ఒక్క మాట అధ్యక్ష, ఒక్క మాట అధ్యక్ష, అధ్యక్ష దయచేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి 23 మంది సైన్యానికి ఒక మాట చెప్పండి. రన్నింగ్ కామెంటరీ కానీ స్టార్ట్ చేస్తే ఈ పక్క 151 మంది ఉన్నారు కాబట్టి దయచేసి రన్నింగ్ కామెంటరీ వద్దని చెప్పండి, రన్నింగ్ కామెంటరీ వద్దని చెప్పండి. సభ సజావుగా నడవాలా, ప్రజా సమస్యల పరిష్కారం వేదికగా ఈ సభ ఉండాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ శాసనసభ ఉండాలా, మేము సహకరిస్తాం. అలాగని సత్యదూరమైన మాటలతో ఇష్టారీతిగా మీరు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళు వ్యవహరించడం ఇది సమంజసం కాదు. విలువలకి, విశ్వసనీయతకి, నమ్మకానికి మారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దగాకి, మోసానికి, వెన్నుపోట్లకి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న
సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.